పరమాత్మా ఆకలి రూపంలో ఎవరైతే లోపల కూర్చుని నాకు అన్నం కావాలని అడుగుతున్నాడో వాడికి అన్నం పెడుతున్నానయ్యా. కాబట్టి ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, ధ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. చూడండి, పంచ ప్రాణాలకి పంచ ఆహుతులు ఇస్తున్నాం, బ్రహ్మకి మిగతాదంతా కూడా బ్రహ్మకి స్వాహ. పంచప్రాణాలకి పెట్టేసిన తర్వాత ఇంకేం తినక్కర్లేదు, కానీ బ్రహ్మ ఒకడు ఉన్నాడు, వాడి కోసం ఇదంతా తినాలి. పంచప్రాణాలకి ఆహుతులు ఎంత ఇస్తాం ఒక్కొక్క మీటుకు, మీ అధిగమించి దాని మీద వ్యక్తం ఇలా తీసుకు అంటే ప్రాణాయ స్వాహాన్ని కూర కలిపేసి ఇంత పెద్ద ముద్ద ఒకటి, అపానాయ స్వాహ అంటే సాంబార్ కలిపేసి ఒక ముద్ద, కాబట్టి ఐదు ముద్దలే తినమన్నారని ఐదు రకాల పదార్థాలు ముద్ద చేసుకుని ముద్దలు తినేయడం కాదు. పంచప్రాణాలకు ఇచ్చేటప్పుడు ఇలాగ ఉంగరం వేలుతోటి బొట్టిన వేలుతోటి ఆ ఘృతం కలిపినటువంటి అన్నం మీద ఇలా పెట్టి ఒక్కొక్క మెతుకుని ఇలాగ వేసుకోవాలి. పళ్ళతో తినకూడదు, నాలుగు మీద వేసుకుని లోపలికి మింగేయాలి ఘృతంతో అన్నం. అది ఆ ప్రాణాలని కాపాడుతుంది. కానీ మిగతా పదార్థం ఉందే అది బ్రహ్మకు ఆహారం. అక్కడ లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మకు ఆహారం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అన్నాడు కదా, లోపల ఉండేటువంటి అగ్ని ఉండే వైశ్వానరుడికి ఆహారం పెడుతున్నాం. కాబట్టి ఆహారాన్ని ఎలా తీసుకోవాలి, ఇన్ని స్థాయిల్లో పవిత్రం చేసుకోవాలి. చూడండి, గుర్తుపెట్టుకోండి, మీరు ఇంట్లో ఆడవాళ్ళు చేస్తారు కనుక ఇది ఇంట్లో ఎవరో పనోళ్ళ కప్ప చెప్పి వంట వండమని చెప్పి పెడితే ఆ వంట పవిత్రం కాదు. భార్యే వండాలి, తల్లి వండాలి, భార్య లేదంటే తల్లి వండాలి. ఆ తల్లి చేసినటువంటి వంటకాన్ని భార్య చేసిన వంటకాన్ని తినాలి. ఎందుకనంటే వాళ్ళకి తన భర్త బాగుండాలనే భావన ఉంటుంది, తన కొడుకు బాగుండాలనే భావన ఉంటుంది. తన ఆవిడకి భర్త బాగుంటుంది, ఆవిడ భర్త బాగుంటే అంత భర్త బాగలేకపోతే అంత, ఆవిడ కొడుకు బాగుంటే అంత బాగలేకపోతే అంత, నెలకి వాళ్ళు 3 వేలు 4 వేలు ఇచ్చి పారేస్తాయి, వంట అవతలు చేసి పారేసుకోవాలి. కాబట్టి దే ఆర్ డ్యూటీ బౌండ్. కాబట్టి అన్నం మన ప్రాణాన్ని నిలుపుతుంది, మన జీవితాన్ని నిలుపుతుంది, మన మానసిక పోకడలకు ఆధారమవుతుంది. కాబట్టి అటువంటి అన్నాన్ని ఇంట్లో పవిత్రమైనటువంటి ఆ మాతృమూర్తిని వండాలి. ఆ వండేటప్పుడు కూడా స్నానం చేసి ఆ అగ్నిహోత్రుడికి దండం పెట్టుకుని అక్కడ ముగ్గు పెట్టి అన్నం వండి పరమాత్మ నామంతో ఆ భగవంతుడి యొక్క నామంతో లలితా సహస్రనామం చదువుతూ, లేకపోతే దాన్ని వింటూ చెప్పండి చేయండి, లేకపోతే శివ సహస్రనామం, విష్ణు సహస్రనామం, లేకపోతే చక్కటి అష్టకాలు స్తోత్రాలు ఇవన్నీ చేసుకుంటూ చక్కగా వండండి, లేదా త్యాగరాజ కీర్తనలు ఉంటాయి అవి పెట్టుకుని వండండి. సంస్కారాల ప్రభావాలు చాలా గట్టిగా పడుతుంటాయి, కాబట్టి మనం వండే ఆహారం మన మీద చాలా ఎక్కువ ప్రభావం చూపుతుంది. కాబట్టి అన్నానికి ఇక్కడ చాలా ప్రాధాన్యత ఇస్తూ అటువంటి ఆహారాన్ని, హితకరమైన ఆహారాన్ని తయారు చేసుకోండి. అది కూడా ఎలా తినాలి, ఇది హితకరం కదా, టాబ్లెట్స్ వేసుకుంటే నాకు ఆరోగ్యం బాగుంటుంది అందుకని ఆయన రోజుకి ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి వేసుకోమన్నారు. అబ్బే ఎందుకంటే ఇది చాలా మంచిదే కదా, టాబ్లెట్లు అంటే ఆరోగ్యం చేస్తుందని చెప్పేసి 100 టాబ్లెట్లు పట్టుకొచ్చి ఏకంగా ఉదయాన్నే టిఫిన్ వద్ది రోజు ఈ టాబ్లెట్లే మింగేస్తాను, 100 టాబ్లెట్లు మింగితే ఏమవుతుంది, చచ్చిపోతాడు వాడు. కాబట్టి హిత బుక్ మిత బుక్, హితమైన దాన్ని మితంగా తీసుకోవాలి. దానికి ఆయుర్వేద శాస్త్రాలు చాలా చెప్తుంది, పూరయేత అశనేన అర్థం తృతీయం ఉదకేనతు వాయోహ సంచరణార్థాయ చతుర్థం అవశేషయే. మనం తినేటప్పుడు ఆహారం కడుపుని 4 భాగాలు చేయాలి, మొదటి భాగాన్ని 2వ భాగాన్ని
పదార్థాలతో నింపాలి. మూడో భాగం ఉండే థర్డ్ క్వార్టర్ దాన్ని నీళ్లతో నింపాలి. నాలుగో భాగం దేనితో నింపాలండి? నాలుగో భాగం నింపకూడదు, ఖాళీగా వదిలేయాలి. ఎందుకనంటే ఒక మిక్సీ ఉందనుకోండి, దాంట్లో పీటల దాకా అంతా వేసి మూత కూడా పెట్టడానికి వీలు లేకుండా వేసేసి అందులో నీళ్లు కూడా పోసి తిప్పారనుకోండి, అయిపోద్దది, తిరగదది. మళ్ళీ మనం ఏదైనా కలిగొట్టి మళ్ళీ చేసినా అసలు పుల్ల పెట్టడానికి కూడా సొంత లేదు కదా, అక్కడ మళ్ళీ పెట్టారనుకోండి అవుతుంది, అదేం తిరగదది. అప్పుడు ఏం చేయాలి, సగాటికి తీసేసి శుభ్రంగా అప్పుడు తిప్పారనుకోండి, గర్రం తిరుగుతుంది, నల్ల కొడుతుంది. అలాగనే లోపల కూడా ఇది ఒక పెద్ద గ్రైండర్, ఇది మీది మీలు ఆడుకుంటుంది అని చెప్పేసి ఇక్కడ దాకా వేసి కూర్చున్నారు అనుకోండి, ఇదే అవుతుంది. కాబట్టి మీలో పీటల దాకా వేసేయకూడదు ఎప్పుడు. ఏముంటుంది, పూరేత అశమైన అర్థం, ఒకటి రెండు వంతులు భోజనం పెట్టాలి. తృతీయం ఉదకేనట్టు, మూడో వంతు నీళ్లతోటి, నాలుగో వంతు వాయోహ సంచరణార్థాయ, గాలి బాగా తిరగడానికి వెన్నింటి కదపడానికి కావలసిన భాగం అలా ఖాళీగా పెట్టాలి. అంతేగాని గాలి తిరగడానికి మొత్తం తినకుండా పెట్టినా గాలి తయారవుతుంది లోపల, ఎసిడిటీ ఫార్మ్ అవుతుంది లోపల, గాలి తయారవుతుంది, అది మంచిది కాదు. పూర్తిగా నింపేసినా కరెక్ట్ కాదు, ఎంత తినాలి అంతే. హిత బుక్ మిత బుక్. కాబట్టి ఇక్కడ శంకరులు ఒక సాధకుడికి మాట చెప్తున్నారు చూడండి, భిక్షౌషధం ముజ్యతాం. ఎందుకు ఈ దేహం అలా నిలబడాలి, ఈ దేహం ఉంటేనే మన సాధన ముందుకెళ్తుంది. అందుకని శరీర మాద్యం కలు కదా, నేనేమంటానంటే మోక్ష సాధనం అంట. ఈ శరీరం ధర్మ సాధనానికి ఉపయోగపడుతుంది, కానీ మనకు ధర్మ అర్థ కామాలు జీవన విధానాలు, మోక్షం మనకు లక్ష్యం ఇక్కడ సాధకుడికి. కాబట్టి సాధకుడికి మోక్షం లక్ష్యం కాబట్టి ఆ మోక్షాన్ని ఇవ్వగలిగేటువంటి సాధనం ఏంటి, ఈ మానవ శరీరమే. ఇంకే శరీరాలు ఇవ్వవు, ఇంక ఏ శరీరాలు ఇవ్వవు, ఒక్క మానవ శరీరం మాత్రమే మోక్షానికి అర్హత కలిగింది. కాబట్టి బాగా ఆలోచించండి, ఈ శరీరాన్ని మోక్ష సాధనంగా వాడుకోవాలి కాబట్టి, ఇది పరికరం కాబట్టి దీన్ని చాలా పొదుపుగా వాడుకోవాలి, చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. అందుకని ఇక్కడ అంటారు, ఇది ఇలా వాడుకోవాలంటే ఎలాగా, స్వాధన్యన్నతు యాచ్యతాం విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతాం. స్వాధ్వన్యన్నతు యాచ్యతాం. కొంతమంది అంటారు ఉదయం టిఫిన్ ఏం చేసుకోవాలని ఉదయం లేచిన 5 గంటల నుంచి మొదలు పెడతారు ఆలోచించి, ఏమేమి ఉన్నాయి అవన్నీ తీసి పెట్టి ఇది చేసుకుందాం అది చేసుకుందాం అలా తిందాం, చెంబుడు కాఫీ పెట్టుకుని తాగుతూ టిఫిన్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈలోగా 7:30 అవుతుంది, అప్పుడు పళ్ళు దొంకుని స్నానం చేసి టిఫిన్ తయారు చేసుకుని ఇంకా అది పెట్టుకుని 1:30 ఇంకా ఏకబాటిగా తిండే తిండి. ఈ టిఫిన్ తింటున్నప్పుడే ఆలోచన, మధ్యాహ్నం వంటలు ఏం చేసుకుంటాం, ఏమేమి ఉన్నాయి, మీరు అనుకుంది ఫ్రిడ్జ్లో ఏమేం పాడైపోతున్నాయో ఇలా పట్రా, అంటే ఫ్రిడ్జ్లో ఏమేమి పాడైపోతున్నాయో పట్రా అంటే పాడైపోయాడని తయారు చేసి ఇది పొట్టలో పోయాలన్నమాట. అంతేనండి, ఇది రేపటికి కుళ్ళిపోతుందండి, అందుకని ఈరోజు వాడేస్తాం. చూడు రేపటికి కుళ్ళిపోదండి, ఒక్కసారిగా కుళ్ళడం ఎప్పుడో మొదలైపోయింది, రేపటికి పూర్తిగా కుళ్ళిపోతుంది అనమాట. ఆల్రెడీ కుళ్ళు అందులో మొదలైపోయింది, కానీ మనమేమనుకుంటాం రేపటికి కానీ కుళ్ళదు, కాబట్టి ఈరోజు సాంబార్ చేస్తే లోపల కుళ్ళుతుంది అనమాట. ఎందుకంటే కాబట్టి ఇది రేపటికి కుళ్ళిపోద్దండి, ఇది రేపటికి పాచిపోతుందండి, ఇది రేపటికి మురిగిపోద్దండి, కాబట్టి ఇప్పుడే తినేయాలండి. ఎందుకని ఇది ఏదో ఒక రోజు కుళ్ళిపోయేదే కదండి, ఇది ఏదో ఒక రోజు మురిగిపోయేదే, ఇలా ఉండకూడదు. ఆహారము చాలా సాత్వికమైనదై ఉండాలి, పరిశుభ్రమైనదై ఉండాలి, మంత్రపూతమై ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఆహారము సాత్వికమై ఉండాలి, పరిశుద్ధమైన ఆహారమై ఉండాలి, మంత్రపూతమై ఉండాలి, మంత్రంతో పవిత్రమై ఉండాలి. కాబట్టి ఇక్కడ కూడా ఆయన అంటారు, ఆ ఆహారాన్ని స్వాధ్వన్నన్నతు యాచ్యతాం. ఒక సాధకుడు భోగి కాదు కదా, వీడు సాధకుడు, ఆహారం తీసుకోవాలి. ఎందుకు, శరీరాన్ని నిలపాలి. ఈ శరీరాన్ని మనం వాడుకుంటేనే మన యొక్క లక్ష్యాన్ని పొందగలం. కాబట్టి ఈ శరీరాన్ని వాడుకునేటువంటి దిశగా ఆహారం కూడా ఎలా ఉండాలి, సాత్వికమైనదై ఉండాలి,
మంత్రపూటం అందుకుని అన్నం వడ్డించేలోతో చాలా మంది ప్లేట్లో పెట్టేటప్పటికే కొడుకుని తినేస్తుంటారు. ఆ కూర పెట్టి ఆవిడ ఏదో పట్టుకొస్తా వెళ్ళేటప్పటికీ కూర అయిపోయింది. ఇదేంటి వేసానా వేయలేదా అని మళ్ళీ ఆవిడకి డౌట్ వస్తుంది. మళ్ళీ ఏదో పప్పు వేస్తుంది, ఇది వేసి కూర పట్టుకొచ్చే పప్పు అయిపోతుంది. ఇదేంటి నేను అవన్నీ వడ్డిస్తున్నానా లేకపోతే నేనే భ్రమపడిపోయి వడ్డించేశానని అనుమానిస్తున్నానా? అలా కొంతమంది వేసేలోపే తినేస్తుంటారు. అది దరిద్రం, అది తినకూడదు. ఎప్పుడు అన్ని వడ్డించిన తర్వాత అక్కడ నీళ్లు తీసుకొని అధికరించాలి దాన్ని, నీళ్ళతో పవిత్రం చేయాలి. కొంతమంది ఏమైనా ఇలా నారకిస్తారు, అస్సలు చేయకూడదు. అప్పుడు వేస్తారు, ఈలోగా అప్పుడు పిండి పిండి చేసి తినేస్తాడు. అన్నం వచ్చేలోపు పదార్థాలన్నీ అయిపోతుంటాయి. ఇంకా అన్నం ఎప్పుడు తింటాడు? కాబట్టి అక్కడ వడ్డించింది వడ్డించినట్టు ఎగరగొట్టకూడదు అలాగా. దట్ ఇస్ నాట్ మ్యానర్స్. అది అది కరెక్ట్ కాదు, అది పద్ధతి కాదు. కాబట్టి ఆకులేనో కంచెంలోనూ వడ్డించిన తర్వాత, దాని అంతా వడ్డించిన తర్వాత అప్పుడు కూర్చుని మడిగా శుభ్రంగా నీళ్లు చల్లి పవిత్రం చేసుకుని మంత్రం చెప్పుకొని అప్పుడు ఘీ అభిగరించి నీ అభిగరించి చెప్పిన ఘృతాన్ని అప్పుడు పంచప్రాణాలకు ఆహుతులిచ్చి అప్పుడు తినాలి మనం. ఆ తినే సమయంలో కూడా రుచులు ఉంటాయి మనకు, ఊరగాయ రుచి తెలుస్తుంది, పప్పు రుచి తెలుస్తుంది. కానీ ఆ రుచుల్ని కూడా మనం ఎలా అనుకోవాలంటే, పరమాత్మ బయట కారం పెట్టాం, లోపల నాకు కారం ఎలా తెలుస్తుంది అంటే కారము అనే రుచి గ్రంథిని కూడా నాలో పెట్టాం. బయట కారమనే పదార్థం ఉంది, నాలో కారాన్ని గుర్తించే ఆ గ్రంథిని పెట్టాం, టేస్ట్ బడ్స్. బయట స్వీట్ పెట్టాం, పదార్థం మధురం, కానీ ఆ మాధుర్యాన్ని గుర్తించే గ్రంథిని పెట్టావు. ఎంత గొప్పగా పెట్టావు అని, మన రుచులని పదార్థాలని గుర్తించేటంటే ఈ రుచులని పదార్థాన్ని తయారు చేసే పరమాత్ముని ఆస్వాదిస్తూ తిన్నామనుకోండి, అదేమిటి? యజ్ఞం బ్రహ్మార్పణం, బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతే నగంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. చూడండి, అలా భోజనం అది తినే పదార్థం. అంతేగాని రాగానే వేసి పిసిగి గందరగోళం చేసి రాబకింద ఇది లాక్కరా అది లాక్కరా అని కొంతమంది ఏంటంటే అన్ని పెట్టుకొని లాక్కుంటారు, ఇలా లాక్కుని కలుపుతుంటారు అనమాట. ఇలా అంటే అది భోగి చేసే పని. ఒక సాధకుడు అన్నాన్ని మూడు కోణాలతో తీసుకుంటాడు, సాత్వికమైనది, మితంగా ఉండేది, హితము మితముతో కూడుకున్నటువంటి ఆహారం సాత్వికం, అలాగనే అది పరిశుద్ధమైనటువంటి ఆహారం. మూడోది మంత్రపూతమైన ఆహారం, మంత్రం చే పవిత్రమవుతుంది ఆహారం, ఆ ఆహారాన్ని తినాలి. ఒకవేళ మనం ఎక్కడికైనా వెళ్ళి ఎవరో ఆహారం పెడితే తినవలసి వచ్చినా కూడా ఈ మంత్రంతో అది పవిత్రం చేయాలి. బట్ అది సాత్వికమైన ఆహారం అయి ఉండాలి గుర్తుపెట్టుకుని. ఎందుకనంటే అన్నం అంటే ఏంటనుకుంటున్నారు, కెమికల్స్, రసాయనాలు. చింతపండు రసాయనం, ఉప్పు రసాయనం, సోడియం ఇది. అలాగనే మనకు కారం, అదొక రసాయనం. కూరగాయలు రసాయనాలు, అవి ఇవన్నీ రసాయనాలు. రసాయనాలు చూడండి గుర్తుపెట్టుకోండి, ల్యాబ్లో ఒక కెమికల్ ఇవి ఇంకో కెమికల్ని కలిపితే ఒక రియాక్షన్ వస్తుంది, కెమికల్ రియాక్షన్స్ వస్తాయి. అలాగనే ఏ రసాయనాలు శరీరంలో వేస్తే ఎటువంటి రియాక్షన్స్ వస్తే ఆ రియాక్షన్స్ మన సాధనకు ఉపయోగపడతాయో ఆ కెమికల్స్నే వాడాలి. అనవసరమైన కెమికల్స్, రాంగ్ రియాక్షన్స్ వచ్చేవి, అంటే నన్ను విపరీత దూరంలోకి తీసుకెళ్లేటువంటి రియాక్షన్స్ వచ్చేటువంటి కెమికల్స్ని వాడామనుకోండి, సాధనకు పనికిరావు. కాబట్టి ఈ కెమికల్స్ని జాగ్రత్తగా యూ షుడ్ పిక్ అండ్ చూస్. అది శాస్త్రం చెప్పింది ఎటువంటి ఆహారం తీసుకోవాలి. సాత్విక ఆహారం ఎలా ఉంటుంది, రాజసిక ఆహారం ఎలా ఉంటుంది, తామసిక ఆహారం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనకు భగవద్గీతలు కూడా చెప్తుంటారే. కాబట్టి ఇక్కడ స్వాద్వన్నం నటు యాచ్యతాం విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతాం. అన్నం తినాలి, భోజనం చేయాలి. ఆకలి అనిపించింది, వెళ్ళి అడిగి ఆ భోజనం ఏదైతే మనకు వడ్డించారో అదే మనకు ప్రాప్తమైనటువంటి ఆహారం. అంటే ఎప్పుడైతే అన్నం మీద అంత భ్రాంతి తగ్గుతుందో అన్నంతో తయారైన ఈ దేహం మీద కూడా భ్రాంతి తనంత తనగా తగ్గిపోతుంది. అది ఇక్కడ ఆలోచన. తీసుకునే అన్నం మీదనే మనకు భ్రాంతి తగ్గితే ఏ అన్నం వల్ల అయితే దేహం తయారవుతుందో ఆ దేహం పట్ల కూడా మన యొక్క తాదాత్మ్యత తగ్గుతుంది. కాబట్టి ఈ రకంగా దేహానికంటే నేను విలక్షణుణ్ణి అని అన్నమయ దేహాన్ని దాటుతాడు. ఇక్కడ రెండోది ప్రాణమయ దేహం. ఇక్కడ అంటారు శీతోష్ణాది విసహ్యతాం నటు మృధా వాక్యం సముచ్చార్యతాం. ఒక సాధకుడు వాడికి ఈ ప్రకృతి నుండి వచ్చేటువంటి ప్రతిస్పందనలు ఏవైతే ఉంటాయో ఆ ప్రతిస్పందనని వాడు చాలా
కూల్ గా యాక్సెప్ట్ చేస్తాడు. ఎక్కువ చేయండి అనుకోండి, కంప్లైంట్ చేయడు, యాక్సెప్ట్ చేస్తాడు. దాన్ని కంట్రోల్ చేసుకునే దానికి ఏదైనా కప్పుకుంటాడు, లేకపోతే ఏదైనా దానికి సంబంధించినటువంటి పరికరాలు తెచ్చుకుంటాడు, కానీ కంప్లైంట్ ఉండదు. వేడి ఉందనుకోండి కంప్లైంట్ చేయడు, దానికి సంబంధించి ఏదో ఫ్యాన్ వేసుకుంటాడు, ఏసీ పెట్టుకుంటాడు, అది చేసుకుంటాడు. అదేది దొరకకపోయినా దాన్ని యాక్సెప్ట్ చేయడానికి, దాన్ని హ్యాండిల్ చేయడానికి కావలసినటువంటి లోపల ఆ ప్రిపేర్నెస్ ఉంటుంది వాడికి. కాబట్టి ఇక్కడ శీతోష్ణాదిని సహ్యతం అంటే ద్వంద్వాలని యాక్సెప్ట్ చేయగలుగుతున్నాడు. ఎప్పుడు ద్వంద్వాలను యాక్సెప్ట్ చేస్తాడు? ఒక దుఃఖం వచ్చినా, సుఖం వచ్చినా, చలి వచ్చినా, వేడొచ్చినా, బాధ వచ్చినా, హాయి వచ్చినా, వీటన్నిటినీ సమంగా యాక్సెప్ట్ ఎప్పుడు చేయగలిగారంటే సమత్వము సుఖంలో ఉండదు, దుఃఖంలో ఉండదు. సుఖాన్ని దుఃఖాన్ని ఇలా పెట్టి రెండు ఒకటే అని చెప్పండి, కాదు. చలి వేడు రెండు ఇక్కడ పెట్టి ఒకటే అని చెప్పండి. ఇక్కడ వేడిగా నీళ్లు మరిగించి అందులో వేలు పెట్టండి, చల్లటి నీళ్ళు వేలు పెట్టండి, రెండు ఒకటేనా? ఇది తక్కువ ఊడిపోద్ది, ఇది చల్లగా హాయిగా ఉంటుంది. రెండు ఒకటేలా అవుతుంది. నేను స్వీకరిస్తాను లాభాన్ని, నేనే స్వీకరిస్తున్నాను నష్టాన్ని, నేనే పొందుతున్నాను. కాబట్టి అన్ని ద్వంద్వాలు నాకే, కాబట్టి నాలో సమత్వం ఉంటే ఇవన్నీ నన్ను ఏంచి. సమత్వం నాకు కావాలి కానీ వాటికి కాదు. కాబట్టి నేను సమత్వంగా ఉండగలగాలి, నాలో విషమత్వం రాకూడదు, నాలో సమత్వం కావాలి. అందుకని కృష్ణుడు సమత్వం యోగ ఉచ్యతే. ఆ సమత్వం అనేది యోగం. బాగా చూడండి, ఒక వ్యాపారం చేస్తున్నాం అనుకోండి, కిరాణా షాప్కి వెళ్ళారనుకోండి, పూర్వ రోజుల్లో ఆ తక్కిడి ఉండేది కదా త్రాసు, ఆ త్రాసులో పదార్థాలు పెడతారు మనకు కావలసింది, ఇంకో త్రాసులో దాన్ని తూచే బరువుని పెడతారు, ఆ తూచేటువంటి తూనిక బరువు పెడతారు అనమాట కదా, ఆ బరువు పెడతారు, ఇక్కడ పదార్థం పెడతారు. మనం పదార్థాన్ని చూడం, బరువుని పెట్టేస్తాం, ఒక కిలో రాయి పెట్టేశాడు, ఒక కిలోకి సరిపడా పదార్థం పోశాడు. కానీ వ్యాపారవేత్త ఈ రెండింటిని చూడడు, వాడు ఎక్కడ చూస్తాల్సింది, పైన చూస్తుంటాడు. పైన చూస్తే ఇది రెండు సమంగా తీసుకురాగలిగేది పైనే ఉంటుంది. అలాగనే మనం కూడా ఈ ప్రపంచంలో పదార్థాన్ని చూడకూడదు, దేన్ని చూడకూడదు, పైకి చూడడం. మన దృష్టి ఊర్ధ్వ దృష్టి ఉంటే, పరమాత్మ ఎందు మన దృష్టి ఉంటే ఇవన్నీ సమానమైపోతాయి మనకు. అర్థమైందండి, పైకి ఉండాలి దృష్టి మనది. మన దృష్టి కూడా పైన ఉండగలిగిందంటే ఇక్కడ ప్రకృతిలో అన్ని విషమత్వాలన్నీ సమమైపోతాయి. కాబట్టి సమత్వాన్ని కలిగి ఉన్నటువంటి వాడు పరమాత్మ, సముడైనటువంటి వాడు పరమ. అందుకని పరమాత్ముడికి సమవర్తి అని పేరు ఒకటి ఉంది. సమవర్తి అంటే అందరిలో సమమై ఉంటాడు. కుక్కలో వాడే, నాలోనూ వాడే, చెట్టులోనూ వాడే, అన్నిట్లో వాడే సమవర్తి అని పేరు పరమాత్మకు. కాబట్టి సమవర్తి అయిన పరమాత్ముడి కనుక మనం చూడడం మొదలు పెడితే ఈ విషమాలన్నీ కూడా సమమైపోతాయి. ఏముండవు ఇంకా, అంటే ఉంటాయి, నన్ను ఏం బంధించవదు. దుఃఖం వచ్చినా నేను యాక్సెప్ట్ చేయగలను, సుఖం వచ్చినా యాక్సెప్ట్ చేయగలను. సుఖంలో పొంగిపోను, దుఃఖంలో కుంగిపోను, అంటే నాలో ఈ అసమానతలు తగ్గిపోతాయి. సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, వాటిలో అసమానతలు ఉంటాయి, కానీ రెండింటినీ స్వీకరించే నాలో అసమానతలు ఉండవు. కాబట్టి ఇప్పుడు చూడండి, పైన వ్యాపారం చేసేవాడు పైన దేన్ని చూస్తాడు, ముళ్ళును చూస్తాడు. ఆ ముళ్ళు సరిగ్గా నిలబడాలి, ఎక్కడ నిలబడాలి, ఆ ముళ్ళు ఎక్కడ నిలబడుతుంది తెలుసండి, ఒక బుడిపులాగా ఉంటుంది పైన త్రాసుకి, ఆ బుడిపికి సెంటర్ పాయింట్ మీద ఆ ముళ్ళు నిలబడింది అనుకోండి, ఇంకా వ్యాపారం పూర్తి చేస్తాడు. అది సెంటర్ కానంత వరకు, అది సమస్థితి పొందనంత వరకు వ్యాపారం ఇది తగ్గించి అది పెంచి, ఇది తగ్గించి అది పెంచి దీన్ని ఇక్కడ చేస్తూ ఉంటాడు. చూడండి, పని ముటుకు కింద చేస్తూ ఉంటాడు, దృష్టి ముటుకు పైన ఉంటుంది. అలాగనే మీరు ఈ ప్రకృతిలో సుఖం వచ్చినా తీసుకోండి, దుఃఖం వచ్చినా తీసుకోండి, సుఖ దుఃఖాలను పట్టుకోండి, కానీ మీ దృష్టి మాత్రం పరమాత్మ ఎందు ఉంచండి. శీతోష్ణాది విసహ్యతాం నతు వృధావాక్యం సముచ్చార్యతాం. వృధావాక్యం, కొంతమంది ఇంకా మొదలు పెడితే ఇంకా మాటలు 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 మాటలు, ఇంకా అసలు వాళ్ళకి మాటలకు అదుపు ఉండదు. ఇది చాలా డేంజరస్ ఎలిమెంట్, ఇది డేంజరస్ ఆర్గాన్, ఇది చాలా గొప్ప పరికరం, ఇది భయంకరమైన పరికరం. దీంతో రెండు పనులు చేస్తున్నాడు, ఒకటి లోపలికి తోసేవన్నీ తోస్తాడు ప్రపంచంలో కనబడే చెత్త చెదారం, రెండు లోపల పేరుకుపోయిన చెత్తలన్నీ బయటికి తోస్తుంటాడు. వాడా నిధులస్సులవాడు పనికి మనవాడు, ఇలా అడ్డుద్దో తెలుసు నాకు, ఈ దేనికి పనికిరాడు, ఇది ఊర్లో ఉండే అన్ని చెత్తలు వీడి నోటితో మాట్లాడి మీకు లోపల ఉండే చెత్త అంతా బయటకు తీసుకొస్తాడు, ఊర్లో ఉండే చెత్తాచారం అంతా లోపలికి తింటుంటాడు, నములుతుంటాడు.
చెత్తని నమిలేది ఇదే, చెత్తని ఊసేది ఇదే. ఈ రెండింటికి పనిచేస్తుంది. అంటే వాగుతూ వాగుతూ లోపలుండే చెత్తా చెదారం అంతా బయటికి పారిపోస్తుంది. అర్థమైందండి? బయట ఉండే చెత్తా చెదారానంతా నమిలి నమిలి లోపలికి వస్తుంది ఇది. అందుకని సాధకుడు దీన్ని హ్యాండిల్ చేయగలిగితే 50% మొత్తం వాడి సాధన చాలా అద్భుతమైపోతుంది. ఇక్కడే హ్యాండిలింగ్ ఉండాలి. అందుకనే ఇక్కడ నటు వృధావాక్యం సముచ్చార్యతాం, పైన చూడండి, స్వాద్వన్నన్నకు యాక్ష్యతాం. ఇక్కడేమన్నారు? నటు వృధావాక్యం సముచ్చార్యతాం అంటే అనవసరంగా నీ నాలుకని తిండికే అంకితం చేయకు, అనవసరంగా నీకు నాలుకుంది కదా అని నోటితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. బాగా చూడండి, ఒకసారి ఈ 32 పళ్ళు ఉన్నాయి కదా, వీళ్ళందరూ అనుకున్నారట వీడు ఒక్కడు లోపల ఈ నాలుగు కాడు, వీడు తిరిగేస్తున్నాడు మన మధ్యలో 32 మంది, మనం ఏం చేయలేకపోతున్నాం అని చెప్పి ఈ 32 మంది మీటింగ్ పెట్టుకుని ఈ నాలుగుతో అన్నారట, ఏ ఖబర్దార్, మేము 32 మంది ఉన్నాం, జాగ్రత్త, నిన్ను ఒక దెబ్బ వేసామంటే పైన ఉన్న వాళ్ళు కింద ఉన్న వాళ్ళని మేము ప్లాన్ చేసుకుని ముక్కు ఎగిరిపోతుంది, జాగ్రత్త. ఇది నిందట చాలా మంచిది, నా జాగ్రత్తకి ఏం కానీ నేను జాగ్రత్తగా ఉంటాను మీరు చెప్పారు కదా, కానీ నేను మాట్లాడకూడని మాటలు ఒకటి మాట్లాడితే పళ్ళు రాలగొడతారంటే మిమ్మల్ని రాలగొడతారని. కాబట్టి 32 పళ్ళు రే, ఇది 32 పళ్ళు రాలిపోతాయంట మనం. కాబట్టి నటు వృధావాక్యం సముచ్చార్యత, వృధావాక్యం అనవసరమైనటువంటి వాటిల్లో మనం వ్యర్థ ప్రసంగాలు పెళ్ళిపోయి ప్రాపంచికంగా ఓ దూరిపోయి కలబడిపోయి ఆ మాటలు మాటలు కోటలు దాటిపోతుంటాయి, ఆ మాటలు పనికిరావు. నా సాధనకి ఏది కావాలో అది మాట్లాడాలి. నేను మార్కెట్కి వెళ్ళాననుకోండి, దాన్ని చూసి దీన్ని చూసి దీన్ని చూసి దాన్ని చూసి ఉదయం మార్కెట్కి వెళ్ళిన వాడు సాయంత్రం దాకా రాకపోతే పరిస్థితి ఏదో మెంటల్ ఫెయిల్ అనుకుంటా. వాడు మార్కెట్కి వెళ్ళి ఏదో శనగపిండి పట్టారా అన్నా అనుకోండి, ఆ శనగపిండి ఎక్కడ దొరుకుతుందో వెళ్ళి పట్టుకొస్తే అక్కడ బజ్జీలు వేసుకుంటే లేకపోతే ఇంకోటి వేసుకుని తిని కడుపు నింపుకోవచ్చు. ఇది శనగపిండి పంపిస్తే దాన్ని చూసి సాయంత్రం దాకా రాలేదనుకోండి పరిస్థితి. అలాగనే మనం ఈ లోకంలో ఒక సాధకుడిగా మనం ఏం చేయాలో అది చేయాలి. ఎంతవరకు ప్రవర్తించాలో అంతవరకు ప్రవర్తించాలి, ఏది మాట్లాడాలో అది మాట్లాడాలి. కాబట్టి ఇక్కడ శీతోష్ణాది విసస్యతాం అంటే స్పర్శ ఇంద్రియాన్ని చెప్తున్నాడు. నతువృత వాక్యం సముచ్చార్యతాం వాక్ ఇంద్రియాన్ని చెప్తున్నారంటే ఇంద్రియాల అన్నింటినీ కూడా నువ్వు హ్యాండిల్ చేయాలి. ముందు దేహాన్ని హ్యాండిల్ చేయమన్నారు. అన్నమయ ప్రాణం, అన్నమయ కోశం, ఇక్కడేంటి ప్రాణమయ కోశం, ఇంద్రియాలన్నీ దేని వల్ల బ్రతుకుతున్నాయి, ప్రాణమయం వల్ల బ్రతుకుతున్నాయి ఇంద్రియాలు. నేను చూడగలుగుతున్నానంటే ప్రాణశక్తి ఉంది, నేను వినగలుగుతున్నానంటే ప్రాణశక్తి ఉంది, మాట్లాడగలుగుతున్నానంటే ప్రాణశక్తి ఉంది. ఇప్పుడు లోపల ప్రాణశక్తి లేదనుకోండి, మాట్లాడలేదు, కారణం లోపల ప్రాణశక్తి లేదు. నడవాలనుకోండి స్టిఫ్గా, ప్రాణశక్తి ఉండాలి. చేతులు ఏదైనా కొట్టుకోవాలనుకోండి, ప్రాణశక్తి ఉండాలి. తినడానికి శక్తి ఉండాలి. కాబట్టి ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రాణం వల్ల. కాబట్టి ఇక్కడ ఈ రెండు లైన్లు ప్రాణమయ కోశాన్ని దాటమని చెప్తుంది. అన్నమయం నువ్వు కాదు, ప్రాణమయం కూడా నువ్వు కాదు. ఇక మూడోది ఔదాసీన్యమభీప్స్యతాం జనకృపా నైశ్వర్యం సృజ్యతాం. ఔదాసీన్యం అంటే ఉదాసీనత. ఈ లోకంలో మన మనస్సును ఎలా పెట్టుకోవాలి అని అంటే ఉదాసీనంగా ఉండాలి. ఉదాసీనుడు అంటే ఏం చెప్పండి? ఉదాసీనుడు అంటే దేన్ని పట్టించుకోకుండా తిరుగుతుంటాడని కాదు. ఉత్ అంటే పైకి, ఆసీన కూర్చున్నవాడు. ఈ ప్రపంచము ప్రాపంచికమైనటువంటి వస్తువుల పట్ల వాడి యొక్క స్థానం ఉండదు, వాడి యొక్క ఆసనం ఉండదు. ప్రపంచం మీద పరమాత్మ ఎందే వాడి యొక్క ఆసనం. అది ఉత్ అంటే పరమాత్మ, దాని ఎందు ఆసనస్థుడై ఉన్నవాడు. పరమాత్మ ఎందే దృష్టి కలిగిన వాడికి ఈ ప్రపంచమాన్ని ఇచ్చేది. అందుకనే మమ మాయా దురత్యయ దైవీశేష గుణమయి మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. కాబట్టి ఇక్కడ బాగా చూడండి, చేపలు నదిలో బాగా ఆడుకుంటూ ఉంటే ఒక చేపకు ఆకలి అనిపించి ఎక్కడ ఆహారం దొరుకుతుందని చూస్తే అక్కడ ఒక పురుగు కనిపించింది, చిన్న క్రిమి వామ్ అలా కనిపించింది. తిందామని వెళుతుంటే పెద్ద చేప నిందట చూసి దాన్ని తినక్కొనిందట. ఎందుకు తినద్దు, నేను చంపుతుంది అది, ఆయన ఇంట్లో చెప్తుంది నన్ను తప్పించేసి తిందామనుకుంటుందని. ఇది ముందుకు వెళ్తుంటే తినకు, అది ఎర. ఎర అంటే ఏంటి?
ఈ పురుగుని ఈ ఎడని తగిలించి వాడు వేశాడు. నువ్వు దాన్ని నీకు ఆహారం అనుకుని వెళ్ళావనుకో, నువ్వు వాడికి ఆహారం అయిపోతావు. కాబట్టి తినకు అని చెప్తే మరి నాకు ఆకలి వేస్తుంది, మరి ఎలా తినాలి, మరి నాకు ఆకలి కదా అంటే నేను నీకు తీసుకెళ్తాను అని చెప్పి ఈ పెద్ద చేప చిన్న చేపను తీసుకెళ్ళినాడు. అక్కడికి వాడు నీళ్ళలో కాళ్ళు పెట్టుకుని గాలిలా వేసుకున్నాడు. ఇంకో చేతితో ఏం చేస్తున్నాడు, వాడు తింటూ ఉన్నాడు పదార్థాలు, అవి జారి కింద పడుతున్నాయి కాళ్ళ దగ్గర. ఈ పెద్ద చేప ఉందట దాన్ని తనకు వాడి కాళ్ళ దగ్గర పడున్నాయే గోళ్ళు ఉన్నాయి అది తిని. అంటే మనం కూడా ప్రపంచాన్ని తినడానికి వెళ్ళామా తగులుకుపోతాం. ప్రపంచాన్ని తన కాళ్ళ దగ్గర పెట్టుకున్నాడు పరమాత్మ. ఎవడి పాదాలనైతే పట్టుకుంటామో మనం సేఫ్ గా ఉంటామంట. వాడి పాదాల దగ్గరికి వెళ్ళామనుకోండి సేఫ్ గా ఉంటాం. వాడు వేసిన ఎర దగ్గరికి వెళ్ళామనుకోండి తగులుకుంటాం మనం. కాబట్టి వాడు వేసిన ఎర ఇది గాలం ఈ ప్రపంచం. ఆ ఎరకి వెళ్ళామా తగులుకుంటాం, వాడి పాదాల దగ్గరికి వెళ్ళామా సేఫ్ గా ఉంటాం. కాబట్టి ఇక్కడ ఔదాసీన్యత అని అంటే గుర్తుపెట్టుకోండి. ఉత్ ఆసీన ఊర్ధ్వం అంటే ఉన్నతమైనటువంటి స్థానం. ఉన్నతమైన స్థానం ఈ లోకంలో ఎవరిది, ఉత్తముడు ఎవరు ఈ లోకంలో? పురుషోత్తమ అంటే పరమాత్ముడు. ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృత యో లోకత్రయమావిశ్య విభర్తి అవ్యయ ఈశ్వర. ఆయన పరమాత్ముడు, ఆయన ఆశ్రయించామా? ఔదాసీన్యం అభీప్స్యతాం. ఆ పరమాత్ముడిలో కనుక మనం స్థిర చిత్తాన్ని పొంది బ్రతకడం మొదలు పెడితే ప్రపంచమును ఏం చేయదు. కాబట్టి అందుకని నేను అంటాను, వదలకండి ఎదగండి, వదలద్దు ఎదగాలి.